రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లు మాలమాదిగలకు సమానంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 2 రోజులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ యూనియన్ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ముక్కంటి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగిస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్లు మాలామాదిగలకు సమాన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్లో కూడా మాదిగలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. చెప్పులు కుట్టుకునే మాదిగలకు నెలకు 5,000 రూపాయల పింఛన్ మంజూరు చేయాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మాదిక ఇందుకు అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధనరాజ్ నాయకులు, శేషు గణేష్, కిషోర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ 13 జిల్లాల్లో ముందు 2 రోజుల పాటు చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మేము దానికోసం కోరుతాం. వాలంటరీ సచివాలయానికి చాలా మంది కలిసి శిక్షణ రావాలని చెప్పని మేము నిరాహరిస్తున్నాం. ఇవాళ ఉన్న రోజు నిరాహరిస్తాం. మాకు ఈ బట్టి మళ్ళీ మేము ధర్నాలో కూర్చుంటాం, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాం.